నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండాలో గిరిజనులు శీతల భవాని వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్య దైవం శీతల భవాని వేడుకల్ని నేడు తండాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెయ్యి బెల్లంతో అన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. గ్రామస్తులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, గ్రామంలో ప్రజలు మరియు పశుపక్షాదులు ఆయురారోగ్యంతో ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన మహిళలు తమ సాంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యం చేశారు. అమ్మవారికి మరియు వరదేవతలకి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తండ్ర నాయకులు జీవుల నాయక్, బాల్య నాయక్, వార్డు మెంబర్ బుజ్జి చందర్, బాల్య నాయక్, సర్దార్ నాయక్, కమల్య నాయక్, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కాట్రేల తండాలో శీతల పండుగ అనేది ఘనంగా నిర్వహించుకుంటున్నాము. వర్షాలు కురిసినాయి, పంటలు బాగా పండాలని, ఆవులు బాగా ఉండాలని మేమందరము ఈ శీతల పండుగని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు కేరళ తండా పరిధిలో కేరళ తండాలో శీతల పండుగ అనేది జరుపుకుంటున్నాము తండవాసులు అందరు కలిసి. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామంటే ఇది పశువులు కానీ వర్షాలు మంచిగా పడాలని, పంటలు మంచిగా ఉండాలని, మళ్ళీ సమృద్ధి ఇంకా అభివృద్ధి చెందాలని ఆ ఉద్దేశంతో ఈ పండుగ శీతల పండుగ అనేది బంజారావాళ్ళ గిరిజన ప్రజలు జరుపుకోవాలని జరుపుకుంటారు. ఈ పండుగను అందరూ తాండవాసులు అందరూ కలిసిమెలిసి నాయక్ కార్బారి వీళ్ళందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.